గురువాయర్ అంబల్ నిధియల్. ఈ మూవీ డిస్నీ హాట్స్టార్లో 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో సల్లార్ మూవీలో హీరోగా నటించినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్లో మెయింటైన్ చేశారు ఈ మూవీలో. సో ఈ మూవీ ఎలా ఉంది అంటే మలయాళంలో మంచి హిట్ అయ్యి ఇప్పుడు తెలుగులో డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి, అట్లానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆల్సో. సో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమా అంటే చూడవచ్చు, ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కలిసి మంచి ఫన్ అనేది ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ చూస్తున్నంతసేపు. కాకపోతే మీరు ఏదో స్టోరీ లైన్ ఉండి పెద్ద హెవీగా ఉంటుంది అనుకుంటే అదైతే రాంగ్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే అందరికీ సహజంగా సల్లార్లో పృథ్వీరాజ్ కుమార్ యొక్క యాక్టింగ్ చూసి, ఆయన కంటెంట్ చూసి మనం ఈ సినిమాలో కూడా ఏదో హైప్ ఉంటుంది అనుకోవచ్చు. బట్ అలాంటిది అయితే ఏముండదు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న సినిమా, ఇది ఒక బాగా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ. సింపుల్గా చెప్పాలి అంటే ఈ మూవీ స్టోరీ లైన్ కానీ కాన్సెప్ట్ కానీ, దుబాయ్లో ఉండి పెళ్లి చేసుకోవాలనే ఊహతో ఒక వ్యక్తి ఇండియాకు వచ్చినప్పుడు పెళ్ళయ్యాక తన బామ్మర్ది యొక్క నిజ స్వరూపం తెలియటంతో ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది స్టోరీ లైను. ఆ బామ్మర్ది క్యారెక్టర్లో నటించిన పృథ్వీరాజ్ సుకుమార్ యొక్క యాక్టింగ్ కానీ, అతను ఒక డిఫరెంట్ రోలు షార్ట్ టెంపర్ రోల్లో నటించాడు. సో ఆ షార్ట్ టెంపర్గా ఉన్నప్పుడు ఎటువంటి యాక్టింగ్ కానీ బిహేవియర్ కానీ ఉంటుంది అనేది చాలా బాగా ఫన్ క్రియేట్ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా బాగా కామెడీతోటి, మంచి ఇంటెన్సిటివ్ కామెడీతోటి రన్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమాని ల్యాక్ చేయాలి, సినిమాని మినిమం 2 గంటల రన్ టైం చూపించాలి కాబట్టి అందుకని ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. క్లమ్జీ షార్ట్స్ తోటి మిక్స్డ్గా ఏ సీన్ పడితే ఆ సీన్ తీసుకొచ్చి ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్లో మట్టికి ట్రాక్లోకి వస్తారు, క్లైమాక్స్ మట్టికి బాగా చూపించారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా మంచి స్టోరీ లైన్ బేస్ చేసుకునో లేకపోతే మంచి కమర్షియాలిటీని బేస్ చేసుకునో ఈ మూవీ చూస్తే మట్టికి ఏమి ఉండదు. బట్ ఒక ఫన్ అండ్ ఎంజాయ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే వన్ టైం వాచబుల్. సో పృథ్వీరాజ్ యొక్క యాక్టింగ్ కోసము, అట్లానే పృథ్వీరాజ్లోని మాస్ కమర్షియాలిటీ కోసం అయితే చూడకూడదు. బట్ ఓన్లీ పృథ్వీరాజ్ యొక్క యాక్షన్, అతని యొక్క పెర్ఫార్మెన్స్ కోసం అయితే వన్ టైం వాచబుల్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.